మన ప్రాంత ప్రజలు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మనకు ఆనాడు ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు ద్వారా తాండూరులో ఉన్న చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాపరాయి వ్యాపారం చేయడమే కాకుండా ఇక్కడ మహారాష్ట్రకు పోవాలన్నా కర్ణాటకకు పోవాలన్నా తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద జంక్షన్గా మన తాండూరు పట్టణం ఉండే. ఆనాడు మరి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి నామినేషన్ వేసినప్పుడు ఇక్కడి నుంచే రాష్ట్రానికి నాయకత్వం వహించిన ఈ తాండూరు పట్టణం రాజకీయాలలో మాణిక్రావు గారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఈ తాండూరు పట్టణం గతంలో ఉన్నాయన కూడా ఒక మాదిరిగా బాగానే పనిచేసాడు. కానీ ఈరోజు ఉన్న ఎమ్మెల్యే ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసినట్టుగా పల్లకిలో మోసి అసెంబ్లీకి పంపిస్తే వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి అక్కడ పట్టణంలో వందల కోట్లకు అమ్ముడుపోతే పర్వాలేదు, ఇక్కడ ఎక్కడ ఖాళీ జగా కనిపించిన దాన్ని కబ్జా పెట్టి కాగ్నా వాగులో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న దోపిడీ దొంగనియాల కేసీఆర్ గారు మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబెట్టాడు. ఇంతకుముందు మున్సిపల్ సమావేశాలు జరిగినా మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏమున్నా అచ్చొచ్చిన ఆపోతులాగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కుమ్ములాడుకునేటోళ్ళు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటోళ్ళు, మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న వాళ్ళు ఇవాళ ఒకరి కాళ్ళు ఒకరు మొక్కుంటున్నారు. వాళ్ళ కోసం కొట్లాడిన మీరు కొంతమంది ఎమ్మెల్సీ వైపున ఇంకా కొంతమంది ఎమ్మెల్యే పక్కన నిలబడి తలపడి కొట్లాడిన మీరు ఇవాళ హైదరాబాద్లో కేసీఆర్ వాళ్లకు భూముల పంచాయతీలు తెంచి వందల కోట్ల రూపాయల లాభం చేకూరిస్తే ఒక్క మాట కూడా మిమ్మల్ని అడగకుండా వాళ్ళు కలిసిపోయినరు. ఒకడు వచ్చి కడుపులో తలకాయ పెడతాడు, ఇంకొకడు కాళ్ళకు దండం పెడతాడు. ఇది న్యాయమా అని నేను ఆ నాయకులను అడుగుతున్నా. మీకోసం తలకాయలు వలగొట్టుకున్న కార్యకర్తలు, చొక్కాలు చెప్పుకున్న కార్యకర్తలు, అక్రమ కేసులు కట్టుకున్న కార్యకర్తలు, పోలీస్ స్టేషన్లలో లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలు ఇవాళ నడి బజార్లో తాండూరు చౌరస్తలో అనాథలుగా నిలబడి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరో ఒకరు అండగా నిలబడాలని మన నాయకులందరూ మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ చెప్తే ఆలోచన చేసిన పక్కనే మీకు కూతవేటు దూరంలో ఉండే కొడంగల్లో నేను ఉన్నప్పుడు తాండూరులో మీకు కూడా అండగా ఒక నాయకుడు ఉండాలి, ఎప్పటికీ మీ మంచి చెడ్డ చూడాలని బాగా ఆలోచన చేసిన రమేష్ ముదిరాజు గారిని అడిగిన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడిగిన, జిల్లా పార్టీ అధ్యక్షుడిని అడిగిన, సంప్రదించిన ఆలోచన చేసిన, పార్టీలో ఢిల్లీలో ఉండే పెద్దలను అడిగిన, చివరికి ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు మిత్రుడు మనోహర్ రెడ్డిని మీకు నాయకుడిగా ఇంటికి తీసుకొచ్చినాం. ఇది ఆషామాషిగా చేసిన నిర్ణయం కాదు, లేకపోతే గాలివాటంగా తీసుకున్న నిర్ణయం కాదు. అన్ని ఆలోచన చేసి ప్రాంత కార్యకర్తలకు రాబోయే 20 ఏళ్ళు మీకు అండగా నిలబడడానికి, కష్టాలలో నష్టాలలో మీకు తోడుండడానికి ఇవాళ మనోహర్ రెడ్డిని ఇక్కడ మీ ప్రాంతంలో మీకు అభ్యర్థిగా నిలబెట్టినాం. అందుకే మిత్రులారా, 2 రోజుల ముందు చెప్తే వేలాది మంది ఇవాళ కిలోమీటర్ల కొద్ది బార్లు తీరి ఈ గడ్డ తాండూరు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చెప్పి మీరు నిరూపించారు. మీకందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కేసీఆర్కు తెలిసిపోయింది కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ తట్టపెట్ట జరుపుకొని పోవాలని మన అచ్చంపేటలో మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. మీరందరు ఇన్నుంటారు టీవీల కాడ, ఓడిపోతావు నాకేం పోతుంది, నేను పోయి ఫామ్ హౌస్లో వండుకుంటా, నాకేం నష్టం లేదని. అంటే ఓటమిని
చంద్రశేఖర్ రావు ముందుగానే ఒప్పేసుకున్నాడు, అచ్చంపేటలో చెప్పేసుకున్నాడు. అయ్యాయిక నాతో చేత కాదు, నా వయసు అయిపోయింది, నాకు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునేది ఉంది, నా కొడుకు సన్నాసోడు తిరుగుపోతాడు తాగుపోతాడు, వాడి కోసం దారి తప్పిన కొడుకు కోసం ఈ తిప్పల పడుతున్నా. వాడు ఇంట్లో ఒక్కటే లొల్లి పెడుతున్నాడు, ఇంటి ఆమె నన్ను పొందనిస్తలేదు, ఈసారి ఎన్నికలలో ఓట్లేయండి అని. అందుకే ఇవాళ కేసీఆర్ చెప్పకనే చెప్పిండు, ఇక నా పని అయిపోయింది, ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటా, నాదేం పోతుందని. కానీ కేసీఆర్ గారు, ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన 100,000 కోట్లు కక్కిస్తాం, నీ ఫామ్ హౌస్లు 100 ఎకరాలు. నీకెక్కడి నుంచి వచ్చినో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది, ఓడితే నీదేం పోదు అనుకోకు, నువ్వు మింగిన 100,000 కోట్లు ఆక్రమించుకున్న హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు అనకొండలాగా హైదరాబాద్లో భూములు మింగినవు కదా, ఆ భూములన్నిటిని కూడా కక్కిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక రెండవ మాట అన్నాడు, ఇవాళ తెలంగాణను మొత్తం అభివృద్ధి చేసిన, అద్దమలు వేసిన, అలికిన, సున్నం వేసిన, ముగ్గులేసిన, ఇక దేశాన్ని వెళ్తా అని. ఇవాళ నేను అడుగుతున్న 24 గంటల కరెంట్ ఇస్తున్నాను. వచ్చేటప్పుడు మా డీకే సార్ నన్ను అడిగాడు, రేవంత్ హౌ మెనీ అవర్స్ యు ఆర్ గెట్టింగ్ ఫార్మర్స్ అగ్రికల్చర్ పవర్ అని. అంటే నేను చెప్పిన, వాళ్ళు చెప్పుకుంటున్నది 24 గంటలని, ఇప్పుడే ఏ సబ్స్టేషన్ కాడికైనా పోదాం ఆగి చూద్దాం, 8-10 గంటల కంటే ఎక్కువ ఇస్తలేరు, వాడు నోరు తెస్తే అబద్ధాలు చెప్తుండని. అదేవిధంగా ఇవాళ కొడుకు మాట్లాడుతున్నాడు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది, మేము ఓడిపోతామని. అంటే నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇవాళ హైదరాబాద్ను అభివృద్ధి చేసింది ఎవడు? నీ తాత చేసిందా, నీ ముత్తాత చేసిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది, వేసింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ గచ్చిబౌలిలో, కోకాపేటలో, నార్సింగ్లో, మంచిరవులలో, పుప్పాలగూడలో ఇవాళ ఐటీ కంపెనీలను తెచ్చి ఆ ప్రాంతంలో ఇవాళ 100 కోట్ల ఎకరం భూమి పోతుందంటే ఆ పని చేసింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్కు మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడింది కాంగ్రెస్ పార్టీ. మత సామరస్యాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలకు ఎకరం భూమి అమ్ముడుపోతుందంటే ఇవాళ లక్షలాది ఎకరాల రియల్ ఎస్టేట్ నడుస్తుంది. హైదరాబాదు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడికి వస్తున్నాయంటే అందులో కాంగ్రెస్ పార్టీ శ్రమ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ త్యాగం ఉన్నది. నువ్వేం చేసినావు? మేము వండి పెడితే మేము మొత్తం పంచపక్ష ప్రమాణాలు విస్తరించి ఇస్తరాకులో వడ్డించి పెడితే నువ్వు వచ్చి దొంగోళ్ళాగా పని పల్లిసేనుల మీద ఈ ప్రాంతంలో అడవి పందులు వాడి తిన్నట్టు హైదరాబాదు నగరంలో వాడి దోసుకుంటున్నావు. ఇవాళ లంచానికి ఇచ్చినోనే లంచాలు ఇచ్చినోనికి మంచాలు వేస్తున్నావు, లంచమియని రియల్ ఎస్టేట్ వ్యాపారులను అణిచివేస్తున్నావు. నువ్వేంది చేసినావు హైదరాబాద్కు అభివృద్ధి అని నేను అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు లేదు, రైతులకు రుణమాఫీ జరగలేదు, కౌలు రైతులకు రైతు బీమా లేదు, లేకపోతే రైతు బంధు లేదు, ఇవాళ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేవు, మా మైనారిటీ సోదరులకు మర్యాద లేదు, మేము 4% రిజర్వేషన్ ఇస్తే ఇవాళ 12% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేశాను. అందుకే మిత్రులారా, మీరు ఒక్కటే ఆలోచన చేయండి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన ప్రాంతంలో కాంగ్రెస్ గెలవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి. మా ప్రసాద్ అనే చెప్పిండు, వికారాబాద్ జిల్లాలో 4 కాదు 5 ఉన్నాయి, కొడంగల్ కూడా ఆయనదే బాధ్యత గెలిపించేది, నాది కాదు. ఈ కార్యకర్తలది, మీరందరూ కొడంగల్లో నాటిన చిన్న మొక్క ఇవాళ పెరిగి పెద్దదై మహావృక్షమై తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడై డీకే సుకుమార్ గారి అండతో సోనియా గాంధీ గారికి చెప్పి మా తమ్ముడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తాడు, కార్యకర్తలకు అండగా ఉంటాడని పెద్దలు డీకే సుకుమార్ గారు, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చెప్పి ఇవాళ నన్ను పిసిసి అధ్యక్షుని చేస్తే మీ అభిమాన నాయకుడిగా మీ ముందు నిలబడ్డా. మీ దయ కొడంగల్లో ఎంత మెజార్టీ ఇస్తారో, తాండూరులో ఎంత మెజార్టీ ఇస్తారో మీ దయ, మీకు కావాల్సినంత ఇవ్వండి,
కానీ ఒక్క మాట చెప్పదల్చుకున్నా డికే శివకుమార్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయన నియోజకవర్గంలో 123000 ఓట్ల మెజారిటీతోని శివకుమార్ గారు గెలిచారు మరి అలా తాండూరు కొడంగల్ వికారాబాద్ పరిగి చేవల్లలో ఎంతంత మెజారిటీతోని గెలుపిస్తారో మా కార్యకర్తల పౌరుషం మా కార్యకర్తల పట్టుదల అని నేను చెప్పదల్చుకున్నా ఇయాల అదే విధంగా हमारे मुसलमान भाइयों से माइनॉरिटी भाइयों से मेरा ये की गुजारिश है आप लोग बार बार वोट दिए MIM पार्टी को यहाँ पर भी बहुत सारे काउंसिलर से मैं एक बात पूछना चाहता हूँ हमारे माइनॉरिटी भाइयों से जब कांग्रेस पार्टी सरकार में थे सत्ता में था 4% रिजर्वेशन आप लोगों को दिए माइनॉरिटी कारपोरेशन से आपको लोन दिला रहे थे मगर 10 साल में 4% को 12% करने के लिए बात दिया मगर वो नहीं किए तो कोई परवाह नहीं है अगर चलो भाई आपके दोनों बीच में गठबंधन है आप उधर को उनको भी जाए फिर गोशामैन में राजा सिंह है ना हमेशा आपको गाली देता रहता मुसलमानों को गाली देता रहता फिर गोशामैन में क्यों चुनाव नहीं लड़ रहे ना आप लड़ रहे ना आपके दोस्त को लड़वा रहे इसका मतलब क्या है आपका तो दारू सलाम है गोशामहल में दारू सलाम जहां पर है असदुद्दीन ओवैसी साहब आप चुनाव नहीं लड़ते आपके मदद में KCR वहां पर चुनाव नहीं लड़ रहा इसीलिए हमारे तांडूर माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है आने वाले चुनाव में आप सोचो जैसा कर्नाटक में आज कांग्रेस पार्टी 135 सीटों से सरकार बनाया डीके शिवकुमार जी इनके नेतृत्व में जो सरकार बना पूरे माइनॉरिटियों 90% कांग्रेस पार्टी को वोट दिए मैं जिम्मेदारी से यकीन से मैं कहना चाहता हूं कर्नाटक में माइनॉरिटी लोग कांग्रेस पार्टी को वोट दिए इसीलिए कांग्रेस पार्टी का सरकार कर्नाटक में आया आज मेरा एक ही गुजारिश है जो तांडूर म्युनिसिपैलिटी में तांडूर में तेलंगाना में जो मुसलमान क्रिश्चियन माइनॉरिटी भाइयों हैं आप लोग सोचो कांग्रेस पार्टी सरकार बनना है तो इस बार कांग्रेस पार्टी को वोट देने के लिए आप लोग कोशिश करना इसीलिए मैं असदुद्दीन ओवैसी जी से मैं ये की गुजारिश करना चाहता हूँ गलत दोस्ती कोई किसी का काम नहीं है वो गलत आदमी है गलत रास्ता में मत जाओ वो उसके साथ में गए तो वो चोर है चोर के साथ में गए तो आपको भी लोग यकीन करना भूल जाते इसीलिए हमारे तांडूर माइनॉरिटी भाइयों से मेरा गुजारिश है इस बार तांडूर से ज़्यादा मेजॉरिटी मनोहर रेड्डी को दिलवा के मनोहर रेड्डी को जिता के असेंबली को भेज दो हम आपके साथ रहेंगे आपके भला के लिए काम करेंगे మీర్ మిత్రులారా ఈడికి అందరికి వచ్చిన వాళ్ళకి ఒకటే మాట ఇవాళ పెద్దలు శివకుమార్ గారు వచ్చిన వారు మాట్లాడతారు మీరందరూ తాండూరులో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం ధన్యవాదాలు మిత్రులారా డికే శివకుమార్ గారు మాట్లాడతారు వారు మాట్లాడే వరకు ఉండండి వారి సందేశాన్ని వినండి